సరే మీరు కర్నూలు దగ్గర పూడూరు మీ గ్రామం కదా బ్రాహ్మణ కొట్టుకూరు అంటే నంది కొట్టుకూరు నియోజకవర్గం బ్రాహ్మణ కొట్టుకూరుకి ఎందుకు వెళ్ళారు అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అసలు పూడూరులో స్టార్ట్ అయిందా మీ నాన్నకు గొడవ బ్రాహ్మణ కొట్టుకురు వెళ్ళిన తర్వాత వెళ్ళిందా అసలు పూడూర్ని ఎందుకు ఖాళీ చేశారు పూడూరు మా సొంత గ్రామం పూడుని మేము ఖాళీ చేయడానికి కారణం మేము ఇందాక చెప్పినటువంటి విషయమే చిన్న గొడవలు ఏ మాకు గొడవ అంటే ఒక రెండు వర్గాల ఊర్లో ఆధిపత్యం చిన్న కుర్రాడు అయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసి ఆ రోజు ఇది అనేసి ఊర్లో ఆధిపత్యం కోసం జరిగినటువంటి గొడవ ఎవరితో ఎవరితో మాకు మా ఆపోజిట్ వర్గానికి ఆపోజిట్ వర్గం ఎవరు ఆపోజిట్ లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న వాళ్ళే మేము చిన్న వాళ్ళం మా 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 మధ్య యాదవ్ యాదవ్లు అవతల వారు ఎవరు మీకు మాకు ఆపోజిట్ గా ఒక కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీనే వాళ్ళు కూడా బీసీ కమ్యూనిటీనే వాళ్ళు అమాయకులే మా వాళ్ళ పరిస్థితి అంత మట్టి కొంచెం చిన్నగా చదువుకున్నప్పుడు ఏమైతుంది చిన్న చిన్న విషయాల్లో ఒక చిన్న గొడవ జరుగుతుంది ఏదో పొలం దగ్గరనో లేకపోతే దాని దగ్గర చిన్న గొడవ జరుగుతుంది దాన్ని తర్వాత తర్వాత పెద్దగా అయిపోయింది పెద్దగా అయిపోయి ఊరు రెండు విభాగాలుగా విడిపోయింది విడిపోయిన తర్వాత రెండు మూడు మడర్లు జరిగిపోయినాయి ఆ మడర్ ఒక ఒక నాయకుడు ఒక విధంగా వాడుకున్నాడు ఇంకో నాయకుడు ఇంకో విధంగా అంటే నేను ఇది ఆల్రెడీ మేము మాది పూడూరు అని చెప్పాను కదా మీకు మేము ఉంటున్నది ఇప్పుడు బ్రాహ్మణ కొట్టుకురు మా ఊరికి పూడూరికి ఎనిమిది కిలోమీటర్లు డిస్టెన్స్ అంతే అప్పుడు మాకు అటాచ్మెంట్ అంతా నందికొట్టుకు నియోజకవర్గంతో మాది కోడుమూరు నియోజకవర్గ వర్గం అవుతుంది అప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు కర్నూలు నియోజకవర్గం ఆయన మాకు సంబంధాలన్నీ కూడా నంది కొట్టుకూరు నియోజకవర్గము బ్రాహ్మణ కొట్టుకూరు ఇవన్నీ అంటే ఐ మీన్ క్లియర్ గా చెప్పాలి అని అంటే మేము మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్నని చంపినప్పుడు మాండ్ర గిడ్డారెడ్డి మీరు పేరు వినిటారు మాండ్ర శివానందరెడ్డి వాళ్ళ నాన్న తెలుసు ఆయన తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ మేము అక్కడికి అప్పటికే ఫ్యాక్షన్ గొడవలలో దగ్గర అయిపోయి మేము ఊర్లో అన్ని మీరు పూడూరు కదా ఇది బ్రాహ్మణ కొట్టుకు వెళ్ళారు అక్కడ మాదిరెడ్డి కుటుంబం కావచ్చు మాండ్ర కుటుంబం కావచ్చు గౌరు వెంకటరెడ్డి గారి కుటుంబం కావచ్చు ఇక జయరామరెడ్డి గారి కుటుంబాలు ఇవన్నీ కూడా ఒక వర్గము ఎవరు బైరెడ్డి శేషశైనారెడ్డి వర్గానికి వ్యతిరేకం వీళ్ళంతా కూడా ఒక కూటమి అంటే పూడూరు నుంచి మీరు ఇక్కడ వెళ్ళి మాండ్ర అండ్ గౌరు వెంకటరెడ్డి వర్గంలోకి ఎందుకు చేరారు అసలుకి బైరెడ్డి కుటుంబానికి ఎందుకు వ్యతిరేక కూటంలో చేరాల్సి వచ్చింది మీరు మా ఊరు ఏదైతే ఉందో పూడూరుకి మేము ఏమి పూడూరు నుంచి నందికొట్కూరు పట్టణానికి వెళ్ళాలి చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా ఏం కొనాలన్నా వయ బ్రాహ్మణ కొట్కూరు వెళ్ళేవాళ్ళు బ్రాహ్మణ కొట్టుకుని మెయిన్ రోడ్ అవుతుంది మాకు మేము కూడూరు నుంచి ఎద్దుల బండ్లలో వచ్చేవాళ్ళు గుర్రం బండ్లలో వచ్చేటువంటి వాళ్ళు లేదా చిన్న చిన్న ట్రాక్టర్లు వేసుకొని వచ్చి మెయిన్ రోడ్ బ్రాహ్మణ కొట్కూరు బ్రాహ్మణ్ కొట్కూరులో మేము ఆగి అక్కడ నుంచి నంది కొట్టుకుని వెళ్ళి షాపింగ్ కానీ కిరాణం గాని ఇవన్నీ కొనేటువంటి వాళ్ళు ఆ విధంగా మా బ్రాహ్మణ కొట్కూరుతో చాలా ఏళ్ళ నుంచి సంబంధాలు ఉన్నాయి దానివల్ల మాకు యువతలకు ఇప్పుడు మా కాన్స్టెన్సీ మారిన మా పార్టీ మారము కదా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ అప్పటికే నందికొట్టుకూరు నియోజకవర్గంలో మద్దూరు సుబ్బారెడ్డికి వర్సెస్ బైరెడ్డి శేషరైనారెడ్డి వర్గాలకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి అంటే మద్దూరు సుబ్బారెడ్డి వర్గం వచ్చేసి ఈ మాధిరెడ్డి కుటుంబము గౌరవ వెంకటరెడ్డి మాండ్ర కుటుంబము జయరామరెడ్డి ఈ కుటుంబాలంతా కూడా మద్దూరు వర్గం వైపు ఉన్నాయన్నమాట వాళ్ళకి బైరెడ్డి కుటుంబానికి మధ్య తగాదాలు ఫ్యాక్షన్ గొడవలు నడుస్తున్నాయి మీరు పూడూరు నుంచి పోయిపోయి ఈ వర్గంలో అంటే మద్దూరు సుబ్బారెడ్డి వర్గీయులు అయిన గౌరు వెంకటరెడ్డి వర్గంలో ఎందుకు చేరిపోయారు అని అక్కడ కాంగ్రెస్ పార్టీ బేస్ అంతే అంతే కాంగ్రెస్ పార్టీని బేస్ చేసుకుని మేము గౌరవ వెంకటరెడ్డి గారికి దగ్గర అయిపోయాం ఓకే వెంకటరెడ్డికి దగ్గర అయింది కూడా మేము బ్రాహ్మణ కోట్ కూక్కి రావడానికి కారణం కూడా గౌరవం వెంకటరెడ్డి గారి గౌరవ వెంకటరెడ్డి వాళ్ళ నాన్న గౌరవ జనార్దన్ రెడ్డి గారు కరెక్ట్ ఈ పాయింట్ ఎప్పుడంటే అప్పటికి గౌరవ వెంకటరెడ్డి కూడా ఫీల్డ్ లో లేడని చెప్పి చిన్న ఆయన కూడా అప్పటికి చిన్నవాడే గౌరు జనార్దన్ రెడ్డికి మేము అత్యంత ఆప్తులు మీ నాన్న అంటే ఈ మద్దూరు వెంకటరెడ్డి గౌరు జనార్దన్ రెడ్డి వర్గంలో కూడా ఒక వ్యక్తి మీ నాన్న అంతే ఓకేనా వాళ్ళ ఇవన్నీ వర్గాలు ఉన్నాయి అక్కడ మద్దూరు గౌరు మాండ్రా ఇవన్నీ వర్గాలున్నా గౌరు జనార్దన్ రెడ్డికి ప్రధాన అనుషాడు మీ నాన్న మీ నాన్నని ఎందుకు హత్య చేశారు అసలు ఫ్యాక్షన్ మరకలేసుకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఒక లీడర్కి దగ్గరైనప్పుడు ఆ లీడర్ తరపు నుంచి మేము నియోజకవర్గం మొత్తానికి పరిచయం అయ్యింటాం ఇక్కడ ఆ మర్డర్లు ప్రీవియస్ మర్డర్లు కావచ్చు అప్పుడు అన్ని ఫ్యాక్షన్ మర్డర్లతోనే నాయకులు అయ్యే వాళ్ళు అందరూ మీరు ఆ పాయింట్ మీరు మర్చిపోతున్నారు నేను గుర్తు చేస్తా ఉన్నా మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు అనేనంటే రాయలసీమలో మర్డర్లు చేపించిండొచ్చు చేసిండొచ్చు తెలియక మర్డర్ చేసిండొచ్చు అతనికి వేరే కారణాలతో మర్డర్ చేసిండొచ్చు ఉండొచ్చు అందరూ ఎక్కడ సెంటర్ తీసుకుంటాడు అంటే ఒక నాయకుని దగ్గర తీసుకుంటాడు అలా నాయకుని అవసరమైనప్పుడు నాయకుడి దగ్గర ఉన్నాం ఆ నాయకుడు మమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో మాకు ఎలా తెలుస్తుంది మమ్మల్ని బయట వేయాలని చెప్పేసి తాపత్రయంతో మేము అక్కడికి వెళ్తాం ఆ నాయకుడు మమ్మల్ని వాడుకుంటున్నాడా వేరే ఊర్లకు మా నాన్న రూపంలో వేరే వాళ్ళని భయపెట్టిస్తున్నాడా వేరే వాళ్ళని అందరినీ గ్రూప్ కట్టడం కోసం మా నాన్నను వాడుకున్నాడా ఇవన్నీ మాకు తెలియదు కదా మా నాన్న వాళ్ళంత అనెజ్యుకేటెడ్ ఆ లుంగీలు కట్టుకుని అడ్డపంచాలు కట్టుకున్నటువంటి వాళ్ళు అప్పటికే బాంబ్లాస్ట్లో లో మా నాన్న రెండు చేతులు పోయినాయి రెండు చేతులు పోయిన తర్వాత టవల్ కప్పుకొని తిరిగేవాడు కూడూరు వెంకటేశ్వర్లు బాంబుల వెంకటేశ్వర్లు అంటే నంది కొడుకున్నంతా గజ గజ వయ్యేది అలాంటప్పుడు ఎవరు వాడుకోవాలి వాడుకునేది మంచి నాయకుడు వాడుకుంటాడు వాడుకున్న తర్వాత ఎమ్మెల్యే అవుతాడు అయిపోయిన తర్వాత ఫ్యాక్షన్లో ఎవడైతే చనిపోయినాడో వాళ్ళందరినీ వదిలేస్తారు గాలికి అలా గాలికి వదిలేసినటువంటి ఫ్యాక్షన్ గ్రామాలు ఫ్యాక్షన్ విలేజులు భర్తలను కోల్పోయినటువంటి ఫ్యాక్షనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆడవాళ్ళని అందరినీ మీకు పరిచయం చేస్తే ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ చేయండి కర్నూలు జిల్లాలో ఎంతమంది ఫ్యాక్షన్లో చనిపోయినారు వాళ్ళ భార్యలు ఎన్ని కష్టాలు ఉన్నారు వాళ్ళ పిల్లలను చదివించలేక ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు రాయలసీమలో కర్నూలు జిల్లాలో కొన్ని వందల కుటుంబాలను లైన్లో నిలబెట్టి మీకు పరిచయం చేస్తాను మా మా భార్య మా భర్తను ఈ రోజు చంపారు ఆ రోజు చంపారు నా కొడుకు ఈ విధంగా ఉన్నాడు నాకు పొలం లేదు ఇప్పుడు నాకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం లేదు నేను ఊరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గతంలో పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ కిందట నలిగిపోయినటువంటి కుటుంబాలను లైన్లో నిలబెట్టి మీకు పరిచయం చేస్తా వాళ్ళని చూ చూపించండి మీరు మీ నాన్నగారు గౌరు జనార్దన్ రెడ్డి వర్గంలో ఉన్న మీ నాన్నగారికి ఒక పేరుంది సుపారీ కిల్లర్ అంటే కిరాయి హంతకుడు అనేది అయితే మీ ఆయన మీద ఒక ముద్ర ఉంది బాంబులను తయారు చేసేవాడు ప్రతి ఒక్కరు ఏ గ్రామంలో ఫ్యాక్షన్ ఉన్నా ఆ ఫ్యాక్షన్ నేతలంతా వచ్చి మీ నాన్న ఒక కుటీర పరిశ్రమ నడిపారు బాంబుల వెంకటేశ్వర్లు మీరు చెప్పినట్లుగా లిస్ మొండిచే వెంకటేశ్వర్లు కుంటె ఇవన్నీ ఎన్ని నామకరణాలు ఉన్నాయి మీ నాన్నగారు బాంబులు తయారు చేశారు ఒక కుటీర పరిశ్రమ నిర్వహించారు బాంబులు కావాలంటే మీ నాన్న దగ్గరికి వచ్చి తీసుకెళ్లేవారు అంట అంటే బాంబులు చుట్టి అంత అవసరం వచ్చింది మీ నాన్నగారికి అసలు కిరాయి హత్యలు కూడా చేసేవారంట కదా అందులో భాగంగానే మీ నాన్నగారి హత్య జరిగిందా అంటే కిరాయి హత్యలు చేసేట్టు ఎంతోమంది శత్రువులు ఏర్పడి ఉంటారు అందులో భాగంగా జరిగిందా లేకుంటే బైరెడ్డి వర్సెస్ మద్దూరు సుబ్బారెడ్డికి జరుగుతున్న దాంట్లో బైరెడ్డి వర్సెస్ మాండ్ర గిడ్డారెడ్డికి జరుగుతున్న పోరు బాటలో భాగంగా మీ నాన్న హత్య జరిగిందంటారా మీరు ఒక వర్డ్ వాడినారు అది మీరు కంపల్సరీ వెనక్కి తీసుకోవాలి ఓకే డెఫినెట్ గా వెనక్కి తీసుకోవాలి చెప్పండి కిరాయి అంతకుడు అనేటువంటి మాట చాలా ఘోరమైనటువంటి మీ మా కూడా చెప్తా ఉన్నా నేను మా నాన్న ఊర్లో జరిగినటువంటి చిన్న గొడవ ద్వారా చిన్న గొడవ ద్వారా అది పెద్దదిగా అయిపోయి ఒక వర్గానికి ఒక వర్గంలో ఒక నాయకుడికి కొమ్ము కాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఆ పరిస్థితి తర్వాత మా నాన్న మా నాన్నను కాపాడుకోవడం కోసం ఆయన శరీరాన్ని ఆయనను కాపాడడం కోసం ఆయన చనిపోకుండా ఉండడం కోసం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఆయనను చంపడకుండా ఉండడం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవస్థలు ఏమి మంచిగా లేవు ఉదయం ఉంటాడా పొద్దునికి చంపుతారా గ్యారంటీ లేదు ఆయన దగ్గర బాంబులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకు మనుషులు ఆ మనుషుల పరిస్థితులలో అవి తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తయారు చేసుకున్నాడు ఒక వ్యక్తి ఒక ఒకే ఒక్క నిమిషం అది ఒక్క నిమిషం నంది కొట్టుకూరులో మా నాన్న పేరు చెందిన గజగజా వణికి పోయేవారు కదా ఒక చిన్న గ్రామములో ఒక ఒక స్థల వివాదం ఏదో జరిగితే అక్కడి నుంచి మీరు బ్రాహ్మణ కొట్టుకూరు చేరుకున్నారు ఇక్కడ గౌరవాల వర్గంలో చేరిపోయారు అంత చిన్న స్థాయిలో ఉన్న మీ నాన్నను గజగజ ఉనికిపోయేవారు చూస్తేనే ఆ పేరు వింటేనే అంటే ఆ స్థాయికి ఒక శక్తిలో ఎలా మారిపోయేటో ఆ శక్తిగా మార్చుకునేటువంటి అవసరం ఆ నాయకులకు వచ్చింది అంటా ఉన్నా నేను ఎందుకు మీ నాయకు మార్చారు వాళ్ళ రాజకీయ అవసరం కోసం మా నాన్నను ఒక శక్తి రూపంలాగా తెచ్చుకొని ఆ రూపాన్ని ఇట్లా ఇట్లా తయారు చేసుకున్న తర్వాత ఆ రూపం ఎవరికి ఉపయోగపడాలి తయారు చేసుకునేటువంటి వానికి ఉపయోగపడాలి అలా వాడుకున్నారు ఈ రోజు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్నారు వాళ్ళంతా మీరు మా నాన్న మడర్ మా నాన్న మడర్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు మా నాన్న మడరు వల్ల ఎవరెవరు ఏ విధంగా అభివృద్ధి చెందినారు దాని మీద స్టడీ చేయండి మీరు చెప్పండి మీరు మీరు స్టడీ చేయండి ఇప్పుడు నన్ను అన్నారు కదా మా ఫాదర్ గురించి మీరు కిరాయి బాంబులు తయారు చేసేవాడు బాంబులు తయారు చేయడము ఆయనకు అవసరం ఏర్పడింది ఆయనను కాపాడడానికి ఏ వ్యవస్థ అప్పట్లో సక్రమంగా పనిచేయలేదు అన్ని మడర్లు ఎందుకు జరిగినాయి అంటున్నా నేను వ్యవస్థలు మంచిగా ఉండింటే తొంభై నాలుగు ఎనభై ఎనభై ఐదులో మంచిగా వ్యవస్థలు ఉండి ఉంటే రాయలసీమలో కర్నూలు జిల్లాలో ఇన్ని మడర్లు ఎందుకు జరిగినాయి అంటా ఉన్నా నేను